ఈ రాష్ట్రంలో గతంలో ఇన్వెస్టర్స్ కి ఒక ఐటి పరిశ్రమ గాని లేదంటే ఒక ఇండస్ట్రీ గాని ఏ పరిశ్రమ పెట్టుబడులకి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది దావోస్ లో ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయని జరిగే దావోస్ మీట్ కి గతంలో సమైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించిన ఆంధ్రప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు దావోస్ ఎల్లి పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అనుకూలంగా ఉంటది ఆ పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని సబ్సిడీలు గాని ప్రభుత్వం కేటాయించే సదుపాయాలు గాని మౌలిక సదుపాయాలు గాని ఎన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇన్వెస్టర్స్ ని మన రాష్ట్రం వైపు ఆకర్షించేవాడు ఈ మహానుభావుడు 2019 లో అధికారంలోకి వచ్చినాక గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దావోస్ ఎల్లి తర్వాత లోకేష్ గారు దావోస్ ఎల్లి చేసుకున్నటువంటి ఒప్పందాలు 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు 2014 2019 లో 5 లక్షల కోట్లు గ్రౌండ్ అయిని దాని వల్ల దాదాపు 517,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి స్వయాన 2019 శాసన మండలిలో 10 7 2019 లో ఏపీ ఇండస్ట్రీల్ మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆఫీషియల్ ప్రకటన ఇది తెలుగుదేశం పార్టీ చెప్తులా మీరు ఇచ్చినటువంటి శాసన మండలిలో ఇచ్చినటువంటి మంత్రి స్టేట్మెంట్ ప్రకారం 517,000 కోట్ల రూపాయలు 2014 2019 లో గ్రౌండ్ అయిని దాని వల్ల 5 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయని చెప్పి స్వయాన ఆయన రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ 16 లక్షల కోట్లు ఎంఓఎల్ చేసుకుంటే 5 లక్షల పైచిలుకు కోట్లు గ్రౌండ్ అయితే జగన్ మోహన్ రెడ్డి దెబ్బకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు 2019 నుంచి పరారైపోయారు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ ఎంఓఎల్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ నాయకుల అవినీతికి ఈ వైసీపీ నాయకుల లంచాలకి బెదిరింపులకి ప్రభుత్వ అసమర్థతకి కనీసం ఈ 4 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాల ఒక్క ఫ్యాక్టరీ రాకపోగా ఈ రాష్ట్రంలో గతంలో ఒప్పుకున్నటువంటి ఒప్పందాలన్నీ ఐటీ గాణించి హార్డ్‌వేర్ గాణించి ఆఖరికి అండర్ వేరు పరిశ్రమ వరకు మొత్తం కూడా పక్క రాష్ట్రాలు కలిపాయి అంటే హార్డ్‌వేర్ టు అండర్వేర్ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళిపోయిని జగన్ రెడ్డి నువ్వన్న సమాధానం చెప్పాలి ఇప్పుడు రాష్ట్రంలో నీ జాబ్ క్యాలెండర్ ఇస్తావని
10 జనవరికి ఇస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశావు. అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ 4 సంవత్సరాలు నువ్వుల. కనీసం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే ఆటల్లో అయినా అవకాశాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో యువత ఎదురు చూస్తా ఉంటే నీ అక్రమాలు, అవినీతి, అసమర్థ విధానాల వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దావోస్లో ఇవాళ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ ఉంటే, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రంలోని ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్తే మొదటి రోజే సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అగ్రిమెంట్ అయ్యారు తెలంగాణ రావడానికి. ఇంకొకటి లైఫ్ సైన్సెస్, వాళ్ళు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణలో పెడతానికి మొదటి రోజే వాళ్ళు సైన్ అప్ చేశారు. ఇప్పటికి నువ్వు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, వెళ్ళింది ఒక్కసారి దావోస్కి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నటువంటి గ్రీన్కో వాళ్ళని ఇక్కడే విశాఖపట్నంలోనో కాకినాడలోనో తిరిగే వాళ్ళని తీసుకొని దావోస్ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టించినటువంటి గనుడు నువ్వు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటంటే బూమ్ బూమ్ బీర్, జే బ్రాండు కల్తీ విస్కీ, 3 క్యాపిటల్ విస్కీ అని, లేదంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి నువ్వు వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు బూమ్ బూమ్ బీర్ తీసుకొచ్చావు, లేదంటే జే బ్రాండ్ 3 క్యాపిటల్ అని పిచ్చి బ్రాండ్లు పిచ్చి పేర్లు పెట్టి విస్కీలు తీసుకొచ్చావు, చేపల మార్కెట్లు తీసుకొచ్చావు, మటన్ గొట్లు పట్టుకొచ్చావు, ఆఖరికి గంజాయిలో దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని నిలిపావు తప్పితే ఈ రాష్ట్రానికి నువ్వు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఉన్నాయా? నువ్వు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లేకపోగా 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అమర్ రాజా నీ బ్లాక్మెయిల్కి, నీ అవినీతికి భయపడిపోయి పారిపోయి పక్కన 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో. ఆ లిస్టు కూడా చదువుతాను నేను, అది కూడా చదువుతా. ఈరోజు ఈ హయాంలో, ఈ 4 సంవత్సరాల నీ పరిపాలనలో నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని 10 లక్షల కోట్లు పైచిలకు పరిశ్రమల్ని రద్దు చేసుకున్నాయి ఎంఓయూలు. అలాగే వెళ్ళిపోయిన పరిశ్రమలు వచ్చి పనులు మొదలుపెట్టి పెట్టుబడులు వెనక్కి తీసుకొని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు అదానీ డేటా సెంటరు, 67,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అదానీ డేటా సెంటరు నీ బ్లాక్మెయిల్కి, నీ అవినీతికి, నీ లంచాలకి భయపడి పారిపోయింది. అలాగే సింగపూర్ స్టార్టప్ కంపెనీలు అమరావతిలో 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు సైన్ అప్ చేసినటువంటి మీ అవినీతికి భయపడి, ఇక్కడ నీ విధ్వంసానికి భయపడి, నువ్వు చేసే దుర్మార్గపు పరిపాలనకు భయపడి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలంగా లేదు అని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి.